అంటరానితన పై యుద్ధాన్ని ప్రకటించాం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్న సీఎం జగన్ విజయవాడలో గణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం జగన్ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియంలో శకటాల ప్రదర్శన రాష్ట్రాభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రదర్శన ఏపీ వ్యాప్తంగా గణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ఆఫీసుల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో 15 ఆగస్టు వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసిన విజయసాయి రెడ్డి ఇళ్ల పట్టాల్లో స్కామ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరుతానన్న బాలనేని తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం శ్రీశైలంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురైన స్థానికులు హైదరాబాద్లోని పాతబస్తీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్ రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచుతున్నామన్న సీఎం తెలంగాణలో వాడవాడల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ నెల 19న మెదక్లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ కాంగ్రెస్ లో చేరనున్న వినయ్ రెడ్డి కొంతకాలంగా ఎంపీ అరవింద్ తో విభేదాలు ఎంతో మంది బలిదానాలతో స్వాతంత్ర్యం సిద్ధించింది మణిపూర్ లో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నామన్న ప్రధాని మోదీ ఎర్రకోటలో గణంగా 77వ స్వాతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని మోదీ ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంపై పెదవి విరిచిన ఖర్గే మోదీ స్పీచ్ లో అహంకారం కనిపించిందన్న కాంగ్రెస్ చీఫ్ దేశవ్యాప్తంగా గణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సముద్రం అడుగున జెండా రెపరెపలాడించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం చార్ధామ్ యాత్ర 2 రోజుల పాటు నిలిపివేత రంగారెడ్డి జిల్లా బొంగళూరులో శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఉరి వేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గౌతమ్ సూసైడ్ తిరుపతి ఎస్వియు హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ మహేష్ అనే విద్యార్థిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్య తలవలస రాజుగా గుర్తించిన పోలీసులు నివాసయోగ్యమైన నగరాల్లో వియన్నా ఫస్ట్ 45వ స్థానంలో ఢిల్లీ సెప్టెంబర్ 7న మిస్ సెట్టి మిస్టర్ పోలీస్ సెట్టి చిత్రం విడుదల మూవీలో నవీన్ పోలీస్ సెట్టి జంటగా నటిస్తున్న అనుష్క గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడే అవకాశం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ ఫిన్ అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ పేసర్ వెల్లడి ఆండ్రాయిడ్ యూజర్స్ కు అలర్ట్ కొన్ని వెర్షన్స్ లో లోపాలు ఉన్నట్లు గుర్తింపు